ఆ దర్శక శిల్పికి మాత్రం కళ్ళలో ఉన్నది తెలుసు, మనసులో ఉన్నది తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కూడా తెలుసు. అందుకే ఎవరికి అర్థం కాని, అర్థం చేసుకోలేని ఒక అమ్మాయి మనసును అంత బాగా చదవగలిగారు. పైకి కఠినంగా కనిపించినా లోపల ఆ అమ్మాయి పడే సంఘర్షణను, ప్రేమ కోసం తపించే అంతులేని ఆమె కథను అత్యద్భుత కావ్యంగా మలిచారు. ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి, నేను మాట్లాడుతోంది ఇండియన్ సినిమా గర్వించదగ్గ ది గ్రేట్ డైరెక్టర్ బాలచందర్ గారి గురించని, తెలుగు సినీ చరిత్రను మేలిమలుపు తిప్పిన గ్రేట్ క్లాసిక్ అంతులేని కథ గురించని. ఇవాళ ఆ మహాదర్శకుడి జయంతి. ఇది కథ కాదు, మరో చరిత్ర. ఆకలి రాజ్యం, గుప్పెడు మనసు, రుద్రవీణ, ఎన్నని చెప్పాలి ఆయన ప్రతిభకు తార్కాణాలు. ఒక్కోటి ఒక్కో నిలువెత్తు జీవితం. కాదు కాదు, ఇన్నెన్నో జీవితాల సారం. నా మటుకు నాకు ఈ సినిమాలన్నీ ఒక ఎత్తైతే అంతులేని కథ ఒక ఎత్తు. తానే మంటే వెలుగిచ్చు దీపం, చెప్పదు తనలో చెలరీకు తాపం. నీ వెళ్ళు దారి ఓ ముళ్ళ దారి, నీ వెళ్ళు దారి ఓ ముళ్ళ దారి. రాలేరు ఎవరు నాతో చేరి, నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు. హీరోయిన్ క్యారెక్టర్లో ఉన్న రకరకాల షేడ్స్, బండరాయి లాంటి ఆమె మనసులో దాగున్న కన్నీరు, లోపల బడబాగ్ని రగులుతుంటే ఎవరికి చెప్పుకోవాలో ఏం చెప్పుకోవాలో తెలియక కఠినంగా మాట్లాడే ఆమె తత్వం, ఎవరు మాత్రం ఇన్ని వైరుధ్యాలను ఇంత అందంగా ఆవిష్కరించగలుగుతారు? ఒక బాలచందర్ తప్ప. ఆయన ఆవిష్కరణకు ఆత్రేయ రచన అద్దం పడితే దానికి మరిన్ని వన్నెలు దిద్దింది ఎంఎస్ విశ్వనాథన్ వాణి. వానలు రావా కోవెల శిలకు జీవం రాదా. జరిగే నాడే జరుగును అన్నీ, జరిగే నాడే జరుగును అన్నీ. జరిగిన నాడే తెలియను కొన్ని, నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు. ఎంతటి జీవనసారం ఉంది పదాల్లో! నిజమే, ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి మాత్రం తెలుసు. ఈ సినిమా కూడా అలాగే ఊహించని మలుపు తిరుగుతుంది చివరలో. అదే మరి బాలచందర్ మార్క్ క్లైమాక్స్ అంటే. మిగతా మూస సినిమాల్లా కాక తన ప్రతి సినిమాని తనదైన స్టైల్లో ముగిస్తారాయన. అంతేకాదు, ఆయన క్యారెక్టర్స్ కూడా కాలం కంటే ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉంటాయి. చాలా బోల్డ్గా మాట్లాడతాయి, బోల్డ్గా కనిపిస్తాయి. రవిగాంచని చోట కవిగాంచుతాడు అంటారు, కానీ కవిగాంచని చోట కూడా బాలచందర్ లాంటి దర్శకులు గాంచుతారు.
అందుకే ఇన్నేళ్ల తర్వాత కూడా కనీసం కాపీ కొట్టడానికైనా ఎవరూ సాహసం చేయలేని ఓ సబ్జెక్ట్ని ఎప్పుడో 4 దశాబ్దాల క్రితమే తీసేశారాయన. దట్ ఈస్ బాలచందర్. కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు, రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు, నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు.